2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 24 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి. చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో, ఏపీలో కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్లోనూ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా, బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కాడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేటు సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది. బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు, బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను, బీజేపీ చేసేది రైటే, బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళలేరు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్. బట్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్ రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ. సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది, లేదు ఓన్లీ బీజేపీ తోనే అవుతుందంటే నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది, మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది, అది ఎంతవరకు చెరిపేయచ్చు చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో అక్కడ గ్రో అనేది, కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుందంటారా ఏపీలో? ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు, సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుందంటారు? ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఉంది. బట్ ఇంకా ఈ 4 ఇయర్స్లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు, ఎలా ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా. సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పటి నుంచి తీసుకున్న డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను. ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది అద్భుతంగా ఉందని ఏలేదు. బట్ నేను ఏంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది. సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు, బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకు అనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఉంటాయి మేడం, ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఉన్న ఇష్యూస్ ఉన్నట్టు. అబ్బియస్గా ఇది రెండు పార్టీలు రెండు డిఫరెంట్ భావజాలు ఉంటాయి, రెండు వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో అబ్బియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, అబ్బియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి, లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు ఇక్కడ బొమ్మ తీసేశారు మా వాడి దగ్గర ఏవో ఉంటాయి. బట్ వీటన్నింటినీ కలపని ముందు మాట్లాడుకుంటే రోజు రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలనీన్ గారు జాయిన్ అవ్వటం, ఉదయ్ భాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలనేని గారు కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ గారు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలిచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయింట్స్ అనేవి ఈ 2 పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్కి దారితీయదా మోర్? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటండి. ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక పిల్లలు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు.
ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపొద్దున నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా రెండు పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 21 కి 21 స్ట్రైక్ రేట్ తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి, బీజేపీకి జనసేన ఒక బీ టీమ్ అనే ఆరోపణలు. అతని మీద మొన్న చేసిన దీక్షలు అవ్వచ్చు, ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ నుంచి వస్తుంది. నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడడం అంతవరకు ఓకే, కానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళ లైన్ ఎలా ఉందో, ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే ఆరోపణలు, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ పార్టీకి మైలేజ్ చేకూరుస్తాయంటారా? అంటే మీకు మ్యాథ్స్లో చిన్నప్పుడు ఇంటర్సెక్షన్స్ యూనియన్స్ అవి చూసటం లేదో, అంటే రెండు సర్కిల్ ఉంటాయి కామన్గా, ఇట్లా రెండు సెక్షన్లు ఇంటర్సెక్షన్ అవి కాకండి, కామన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకింగ్లో ఇంటర్సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు, అట్ ది సేమ్ టైం బీజేపీని నమ్మేవాళ్ళు, సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్గా ఉండాలనుకునేవాళ్ళు. అలాగే కోర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్గా ఈ సర్కిల్ ఇంటర్సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే, బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్, అది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, డెవలప్ చేయాలని ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్డ్ అయ్యే కొద్ది, ఓట్ బ్యాంకింగ్ పరంగా ఇటే వెళ్తున్నారు వెళ్ళే కొద్ది వీళ్ళకి డిఫరెన్షియేటర్స్ ఉంటుంది, ఆబ్వియస్గా లూజ్ అవుతూ ఉంటారు. అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆబ్వియస్గా టీడీపీ చేస్తున్నా లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది, జీరో పాలిటిక్స్ వైపు అటు చూడండి. అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు, ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటారు అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది, అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, కరెక్ట్ గా చేస్తున్నారు. బట్ పార్టీ పర్సెప్షన్ లో చూస్తే అలాంటి ఓట్ బ్యాంక్ ఇనిషియల్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే మైనస్, వేరీ చేసుకోవాలండి. మనం ఎంత వరకు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు, ఎంత ముందుకెళ్తే బాగుంటుంది, మనం 21 సీట్ గెలిచారు, నెక్స్ట్ మేము ముందు మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి, ఓవరాల్ గా కంట్రీలో బీజేపీ యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి, దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎంత దూరం వెళ్తే బాగుంటుంది, ఏ ఇష్యూని ఎంతవరకు స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా, ఇలాంటి అందులో సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా చాలా మంచి లీడర్స్, సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ని వైసీపీ పోగొట్టుకుంది. అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ బాలినేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఈస్ వైసీపీ ఫ్యూచర్ అండి, వైఎస్ఆర్సీపీ భవితవ్యం అంటే, ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్, ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయిరెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్, ఆ పార్టీ భవిష్యత్తు? అంటే ఎనీ పార్టీ అండి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవ్ అయ్యేలా ఉంటారు. పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు పోతుంటారు, పార్టీలు ముందుకెళ్తూనే ఉంటాయి. బట్ మీరు అదే కాన్సెప్ట్ని ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి, లీడర్స్ మొత్తం 175 మంది యాజ్ ఈజీగా ఉన్నా కానీ ఏం గెలవలేవు. మీ సలహా ఏంటి ఎవరికండి? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 సీట్లే వచ్చాయి, అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాడు. మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి యాజ్ అ సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వెళ్ళాలి వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది బాగుంటుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు. కొంతమంది ఏంటంటే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు, ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి, నేను గెలిస్తే చాలు ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు. సో ఓవరాల్గా మీకు ఎక్కడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ ప్రజల పర్స్పెక్టివ్లో మీరు వర్క్ చేస్తున్నారు రెడీగా ఉందా లేదా, ఫ్యూచర్లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే రైట్, పార్టీ యాంగిల్లో జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పండి. అంటే జగన్ గారు ఏం చేస్తే ప్రతిపక్షంలో ఇంకా బెటర్గా వాళ్ళు ఫైట్ చేస్తారు? ఎవరైనా అంటే ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ అయినా అపోజిషన్ ఒకటే వేస్తుంది, దీంట్లో ఏం పెద్ద ప్రిన్సిపల్లో ఏం తేడా లేదు. దీంట్లో మనం చెప్పేది గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకు ఎక్కడెక్కడ మద్దతు కావాలి, ఏ వర్గాలకు నేను నిలబడాలి, ఈ అన్ని వర్గాల్లో నేను నాయకుడిగా నేను నిలబడాలి, నేను కాదు నా నేను లీడర్స్ కాదు,
లీడర్ ఎప్పుడు ఇంకా గొప్ప లీడర్ అవుతారు అంటే మీరు ఎంతో మంది లీడర్స్ని రకరకాల సెక్షన్స్లో తయారు చేసినప్పుడు గొప్ప లీడర్ అవుతారు. అది ప్రతి ఇప్పుడు మేము రిక్రూట్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసుకునేది ఏంటి అంశం ఏంటంటే, నాకంటే ఈ ఇతనికి లేదా అమ్మాయికి ఎక్కువ టాలెంట్ టెక్నికల్గా ఈ విషయంలో ఉందా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉందా అని చూసుకుని లీడర్ అవుతాడు. నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండకూడదు, నేనే లీడర్ ఉండాలి అనేది కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అంశంలో నాకంటే వాక్చాతుర్యంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ, మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడే పర్సన్స్ కానీ, అంటే అపోజిషన్ కూడా చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, చాలా రైట్, ఇతను ఓన్లీ అరిచేసి ఏదో తిట్టేసినట్టు కాకుండా అలాగా టెక్నికల్గా సబ్జెక్ట్ ఉండే లీడర్స్ని మీరు డెవలప్ చేయగలిగితే ఈ ఉన్న 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో లేకపోతే మీరు ముందుకు రావడానికో తేడా ఉంటుంది. కానీ ఇదే పద్ధతిలో వెళ్తే, ఇదే లైన్లో వెళ్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మీకు కష్టమే. ఓకే ఓకే,